Telangana CS Santhi Kumari Tirupai, Governor Tamilisai serious ayyaru. CS ka baadhyatalu teeskunnaka, tananu kalavaledantu tweet chesaru. Rajbhavan ku raavadaniki kuda time ledani prashnincharu. Kanisam phone lo kuda maatladaledantu asantrupti vyaktam chesaru. Protocol kuda paatinchaledannaru. Dhilli kante Rajbhavan daggaraga undantu tweet chesaru Governor Tamilisai. Pending billula aamodam kosam Supreme Court ku Telangana prabhutvam velladampai Governor paroksha vimarsalu chesaru. Governor CS episode ku sambandhinchi marinta samacharam maa senior correspondent Ravi Kumar live lo andistaru. Ravi Kumar. Srijana Pragati Bhavan ku Raj Bhavan ku madhya erpadinatuvanti vivadam ippudu deshavyapta issue ga marindi anedi chala spashtanga telustundi. Mukhyanga ninna Supreme Court ku Telangana prabhutvam Governor Tamilisai Sounder Rajan tirupai velatam writ petition dakalu cheyatam ముఖ్యంగా పెండింగ్ లో ఉన్నటువంటి బిల్లులన్నింటిని కూడా ఆమోద ముద్ర వేసేందుకు ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసిన రిట్ పిటిషన్ లో పేర్కొనటం ఇదంతా కూడా ఖచ్చితంగా ఇది దేశవ్యాప్త ఇష్యూ అయ్యే పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో కొద్దిసేపటి క్రితం తమిళసై సౌందర్ రాజన్ ఒక ట్వీట్ చేశారు. ముఖ్యంగా సిఎస్ తీరుపై విమర్శలు చేస్తూ ఆ ట్విట్టర్ లో పేర్కొన్నారు. సిఎస్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత తన్ను వచ్చి మర్యాద పూర్వకంగా కలవలేదు, ప్రోటోకాల్ పాటించలేదు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అందులోనే ఇంకొక ముఖ్యమైనటువంటి ఉద్దేశము, ముఖ్యంగా దేశం ఢిల్లీ చాలా దూరం ఉన్నది, నేను ఇక్కడే ఉన్నా, నన్ను వచ్చి కలవచ్చు కదా అన్న ఇండికేషన్స్ ఆ ట్విట్టర్ లో పేర్కొన్నటువంటి పరిస్థితి. అంటే ఢిల్లీ వెళ్లే ముందు ముఖ్యంగా సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు అవసరమా, తను ఇక్కడే ఉన్నా కాబట్టి తనతో మాట్లాడుకొని ఖచ్చితంగా ఈ బిల్లులకు సంబంధించినటువంటి అంశంపై చర్చించిన తర్వాత ఇవి క్లియర్ చేసుకోవచ్చు కదా, లేదంటే ఇతరత్ర ఏదైనా వివాదాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో వీటన్నిటిని కూడా చర్చించి పరిష్కరించుకోవచ్చు కదా అన్న ఇండైరెక్ట్ ఇండికేషన్స్ ఆ ట్విట్టర్ లో పేర్కొనటం అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. అంటే ఖచ్చితంగా సుప్రీంకోర్టుకు వెళ్లినటువంటి క్రమంలో వాదోపవాదనలు ఖచ్చితంగా ఇది దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ అయ్యే పరిస్థితి ఉంది. ఒకవేళ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే సుప్రీంకోర్టుకు వెళ్లినటువంటి క్రమంలో సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి ఆదేశాలు ఖచ్చితంగా రేపటి రోజున మిగతా రాష్ట్రాల్లో కూడా ఇదే ఫాలో అయ్యే పరిస్థితి, తెలంగాణకు సంబంధించినటువంటి తీర్పు తెలంగాణకు సంబంధించినటువంటి ఆదేశాలను బేస్ చేసుకొని మిగతా రాష్ట్రాల్లో కూడా ఖచ్చితంగా ఇలాంటి పరిస్థితులు వస్తాయని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా ఎక్స్పర్ట్స్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇలాంటి క్రమంలో తమిళసై సౌందర రాజన్ ట్విట్టర్ వేదికగా మరోసారి ఢిల్లీ చాలా దూరం ఉన్నది, నేను దగ్గరున్నా, నన్ను కలిసి పరిష్కరించుకోవచ్చు కదా అని చెప్పేసి అని ఇండైరెక్ట్ ఇండికేషన్స్ ట్విట్టర్ వేదికగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో పేర్కొనటం అనేది మరికొంత వివాదానికి చోటు చేసుకుందనే చెప్పాలి. ముఖ్యంగా చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తను ప్రోటోకాల్ ప్రకారం వచ్చి కలవలేదు, కనీస మర్యాద కూడా ఫోన్ చేసి కూడా తనతో మాట్లాడలేదని చెప్పేసి కూడా ట్విట్టర్ లో పేర్కొనటం జరిగింది. ఇప్పటికే ప్రగతి భవన్ కు రాజ్ భవన్ కు మధ్యటువంటి వివాదం కాస్త ముఖ్యంగా దేశవ్యాప్త సమస్య అవుతున్నటువంటి క్రమంలో అనేక అంశాలు ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా ఇప్పటికే ఢిల్లీ వేదికగా ముఖ్యంగా సీఎం కేసీఆర్ చేస్తున్నటువంటి తన పై వ్యవహారాలన్నింటినీ కూడా అనేక సార్లు కేంద్ర ప్రభుత్వానికి అమిత్ షాకు కలిసి రిపోర్ట్ ఇచ్చినటువంటి తమిళసై సౌందర రాజన్ మోడీని కలిసిన తర్వాత కూడా, అమిత్ షాని కలిసిన తర్వాత కూడా మీడియా ముఖంగా అనేక విమర్శలు ఢిల్లీ వేదికగా చేసినటువంటి సందర్భాలు మనం చాలా చూశాం. సో ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్ళినటువంటి క్రమంలో తెలంగాణ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఈ విషయంలో
గవర్నర్ తమిళసై సౌందర రాజన్ తీరును తప్పుబట్టే విధంగా ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చేలా తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ముఖ్యంగా అసెంబ్లీ ఆమోదించి ముఖ్యంగా పరిపాలనాపరమైనటువంటి సంస్కరణలు తెచ్చే క్రమంలో చట్ట సవరణలు చేస్తూ ఆయా కాలానికి అనుగుణంగా పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వం ముందుకు వెళ్తున్నటువంటి క్రమంలో కీలకమైనటువంటి బిల్లులను గవర్నర్ ఆమోదం కోసం పంపినప్పుడు ఒకవేళ అందులో ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా తిరిగి అసెంబ్లీకి మళ్లీ పరిశీలించండి అని చెప్పేసి పంపించాలి, లేదంటే రాష్ట్రపతికి సంబంధించినటువంటి ఒపీనియన్ కోసం అక్కడకు పంపించాలి. తన దగ్గర ఇన్ని నెలలుగా పెట్టుకోవటం అనేది బిల్లులకు సంబంధించి ఉంచుకోవటం అనేది ఇది కరెక్ట్ కాదు. ఇది రాజ్యాంగంలోనేటువంటి అంశాలను కోట్ చేస్తూ ముఖ్యంగా ఆర్టికల్ 200 దాని ప్రకారం ఖచ్చితంగా ఏదైతే గవర్నర్ దగ్గరకు తెలంగాణ ప్రభుత్వం పంపినటువంటి బిల్లులను పూర్తి స్థాయిలో క్లారిఫై చేసి తిరిగి పంపించాలని చెప్పేసి కూడా రిట్ పిటిషన్ లో దాఖలు చేయడం జరిగింది. మొత్తానికి గవర్నర్ తమిళసై సౌందర రాజన్ సీఎం కేసీఆర్ మధ్యటువంటి వివాదం సుప్రీంకోర్టుకు వెళ్లటంతో ముఖ్యంగా సుప్రీంకోర్టులో ఇచ్చేటువంటి ప్రతి డైరెక్షన్ కూడా ఖచ్చితంగా మిగతా రాష్ట్రాల్లో కూడా వర్తించే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు దేశవ్యాప్త సమస్యగా ఇది చూడొచ్చు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంకు ఇచ్చేటువంటి డైరెక్షన్స్ ను బేస్ చేసుకుని ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాలు ఒక రకంగా ఉన్నాయి. బీజేపీ ఇతర పాలిత రాష్ట్రాలలో గవర్నర్ల తీరుతో రాష్ట్ర ప్రభుత్వాలు ఇబ్బంది పడుతున్నాయని చెప్పేసి ఇప్పటికే దేశంలో చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో ఈ కేసు విషయంలో ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి గైడ్లైన్స్, సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి ఆదేశాలు చాలా కీలకంగా మారుతున్నటువంటి తరుణంలో ఇప్పుడు ట్విట్టర్ వేదికగా గవర్నర్ తమిళసై ప్రతిపాదించడం ఇవన్నీ కూడా ఒక పెద్ద దేశవ్యాప్త సమస్యగా మారే పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సృజన, రైట్, థ్యాంక్ యూ రవికుమార్.